పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి మంత్రికి తారక రామారావు బహిరంగ లేఖ రాశారు పెట్టుకుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ విధానాలే ప్రస్తుత దుస్థితికి కారణమని మంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజలపై 26,51,000 కోట్ల పెట్రో పన్నుభారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబం నుంచి 100,000 రూపాయల వరకు పెట్రో పన్ను దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఒకవైపు కేంద్రం భారీగా పెట్రో ధరలు పెంచుతూ రాష్ట్రాలు మాత్రం పన్నులు తగ్గించాలంటూ వితండ వాదన చేస్తోందని మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.